కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు గ్రామంలో తెలుగుదేశం పిలుస్తుంది రా సభకు విశేష స్పందన లభించింది. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాల అయ్యన్న పాత్రుడు హాజరు కావడంతో సభ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాలపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. రాష్ట్రాన్ని నిలువున దోచేస్తున్నారంటూ విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా మెరుగైన జీతాలతో మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ కార్యాచరణపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ప్రసంగించారు. రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించగల సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వెయ్యాలంటూ కోరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల దివ్య సమక్షంలో స్థానికులు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రత్యేకంగా నేను అభినందించడమే కాకుండా, చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా చదువుకుంటున్నప్పటికీ ఒక రాజకీయం మీద ఉండేటువంటి అతనికి ఒక మక్కువ, ఆ మక్కువతో ఇంత కార్యక్రమాన్ని తాతగారిని తండ్రిని కూడా ఒప్పించి ఈ కార్యక్రమం చేసినటువంటి స్వరూప్కి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కలిసాం 2014లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన టీ కాఫీ తాగానే అప్పుడు స్వరూప్ చిన్న కుర్రాడు అయి ఉంటాడు. ఈ రోజున మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ కాఫీ ఇచ్చారు. చాలా బ్రహ్మాండమైనటువంటి ఆతిథ్యం ఇచ్చారు. మీరు కూడా చూస్తే బహుశా నా 41 సంవత్సరాల రాజకీయ పర్యటనలో అనేక పర్యాయాలు కోటనందూరు మండలం వచ్చాం, కోటనందూరు వచ్చాం, అన్ని గ్రామాలు కూడా వచ్చా. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దానికి పెద్ద సహకరించినటువంటి మన రాజ్బాబు, అదేవిధంగా చిరంజీవిరాజు గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ జగన్నాథరాజు గారు చెప్పాను. నేను స్టేజ్ మీద చెప్పాను, రామకృష్ణ గారు ఉన్నారు ఆ రోజు విజయవాడలో. ఏం చెప్పాను తెలుసా, రావణాసుడిని చంపడానికి రాముడు వెళ్ళాడండి. రాముడు బాణంతో కొనేలేడు, చంపలేడు. రాముడు దేవుడు కదా, ప్రతి గ్రామాల్లో రామాలయం ఉంటుంది మన దేవుడు. మరి రాముడు బాణంతో కొడితే రాముడు చచ్చిపోడండి, చచ్చిపోతాడు దేవుడు కాబట్టి. కానీ చెప్పలేదే, చెప్పలేదు. ఆంజనేయుడు సహాయం తీసుకున్నాడు, కోతి సహాయం తీసుకున్నాడు, ఉడత సహాయం తీసుకున్నాడు, ఆ తమ్ముడు విభీషణుడు సాయం తీసుకున్నాడు. ఎందరో సాయం తీసుకుని ఆఖరికి రాంబాణంతో కొడతా సత్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మనందరం కలిసి ఈ దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఈ మండలంలో మెజార్టీ మన విజయానికి తొలిమెట్టు. ఇక్కడి కార్యకర్తలు, నాయకులు ఎంతో సిన్సియర్గా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. వారి అందరికీ నా అభినందనలు. మన పార్టీలో ఇవాళ జాయిన్ అయిన శ్రీ కృష్ణ గారు, అలాగే వారి నాన్నగారు రంగనాయకులు గారికి, ఆ టీంకి మొత్తానికి వెల్కమ్ చెబుతున్నాను. వారి రాకతో రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి టీడీపీకి మరింత బలం తెస్తుంది. ఇంకా మన విజయంకి అడ్డే లేదు, మన విజయం తథ్యం. గత 4.5 ఏళ్లుగా ఈ మండలం బాగా వెనుకబడింది. ఎక్కడ చూసినా అన్యాయాలు, అవినీతి, అరాచకాలు, అలాగే బీసీల పైన దాడులు, ఎస్సీల పైన దౌర్జన్యాలు. వీటి అన్నిటికీ సమాధానం రేపు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం తప్పకుండా వీటి అన్నిటికీ సమాధానం ఇస్తుంది.